నమస్తే సుమ టీవీ ప్రేక్షకులకు స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు కన్సల్టెంట్ అండ్ లైఫ్ కోచ్ శ్రీ పద్మగారు నమస్తే పద్మగారు నమస్తే అండి పద్మగారు ఇంటి ముందు ఇవి ఉంటే మంచిది కాదు ఇవి ఉంటే చాలా మంచిది అని స్పెషల్గా గుమ్మం ముందు చెప్తూ ఉంటారు కామన్ గా నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ మధ్య ఎవ్వరు కూడా చెప్పుల స్టాండ్ కానీ చెప్పులు కానీ ఇంటి గుమ్మం ముందు ఉండకూడదు అంటున్నారు కానీ ఎవరైనా మనమైనా ఇంట్లో బ ఇంట్లోకి వచ్చే ఎవరైనా ముందు అక్కడే కదా వదిలేస్తారు అట్లీస్ట్ మనం చూస్తాం పని అయితే కింద మెట్ల దగ్గరే వదిలేసి వస్తారు అట్లా హౌ ఆ బ్యాక్ యార్డ్ లో వెళ్ళి ఎవరు వదిలేసినారు ఇన్నాళ్ళ తర్వాత మమ్మల్ని ఇట్లా కరెక్ట్ చేస్తే ఎట్లా అవుతుంది దానివల్ల ఎంత దరిద్రం జరుగుతుందో అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటి అని అంటే వాళ్ళు చెప్పింది నిజమే ఇంటి గుమ్మం ముందు తల్ చెప్పులు వదలకండి ఇంటి గుమ్మం ముందు ఈశాన్యంలో చెప్పులు వదలకండి అనలేదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదలకండి ఇంటి తలుపు తీయగానే నెగిటివిటీ ఎప్పుడు చూడకూడదు మీరు చిన్న లాజిక్ ఇక్కడ మనం మాట్లాడదాం ఇక్కడ మీరు నిద్ర మంచి నిద్ర పోయారు రాత్రి అంతా హ్యాపీగా ఫ్రెష్గా మీరు పొద్దున్నే లేచారు పొద్దున్నే లేవంగానే ఎవరో బురదతో ఉన్న చెప్పులు మీ ఎదురుగుండబెట్టారు మీకు ఎంత ఇరిటేషన్ వస్తుంది ఎగ్జాక్ట్లీ అది తీసుకొచ్చి బెడ్రూమ్ లో అలా పెట్టేసారు ఏంటి అని చిరాకుండా అంటాం ఇది కూడా అంతే ఇంటికి సింహద్వారం అని దేనిని అంటాము మెయిన్ ఎంట్రెన్స్ ని అంటాం ఇంటికి ఎదురుగుండా మరి అంత చెప్పులు చెప్పులతో పాటు దుమ్ము దాంతో పాటు నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ ఉన్నప్పుడు మరి పాపం ఇల్లు ఏమంత ఏమవ్వాలి తను అనుకోవాలి సో ఇక్కడ కామన్ లాజిక్ ఏంటంటే తలుపు గుమ్మను తెరచిన వెంటనే ఏదైనా పాజిటివిటీ ఉండేటువంటిది మాత్రం కనిపించాలి చూడాలి కానీ ఎప్పుడు కూడా చెప్పులు లాంటివి చీపుళ్ళ లాంటివి చెత్త ఎత్తే చాటల్ లాంటివి చెత్త లాంటివి ఇలాంటివి ఉండకూడదు మరి మీరు అన్నట్టుగా ఇరుకు ప్లేస్లు ప్లేస్లే తక్కువ ఎక్కడో మెట్ల దగ్గర ఇంటి గుమ్మం ఎదురుగుండానో వదులుకోవాల్సిన పరిస్థితి మరి ఏం చెయ్యాలి అన్నప్పుడు మనం చూసుకునేది ఏంటి అంటే ఎప్పుడు మనం అనుకుంటా ఎప్పుడు వాస్తు శాస్త్రం చెప్పినా ఏం చెప్తుంది ప్రతి గదికి మనము ప్రతి దిక్కుకి ప్రతి గదికి మనం మనం తూర్పు చూడాలి ఈశాన్యము తూర్పు పర్మడ ఇవన్నీ చూడాల్సిందే అన్ని దిక్కులు మనం ఈక్వల్గా చూడాల్సిందే ఆఖరికొచ్చి మన బయట మన ఏరియా ఏదైతే ఉందో మన మన బాల్కనీ కావచ్చు లేదంటే మన ఏదైనా సరే అంటే మన వాకిలి కావచ్చు అక్కడ కూడా మనం ఇది ఈ పాయింట్ని నోట్ చేసుకోవాలి మనకి ప్ర లేసే లేనప్పుడు దాంట్లో మనము ఈశాన్యమని వాయువేయమని ఆగ్నేయమని మనం క్యాలిక్యులేట్ చేయలేం సహజంగా ఎప్పుడు కూడా ఎంట్రన్స్ ఎక్కడ ఉంటుంది వాస్తు పార్కింగ్ ఇంట్లో ఈశాన్యంలో ఉంటుంది కాబట్టి దాన్ని వేపున కాకుండా కొంచెం పక్కగా అంటే ఆ ఏరియాలో వాయువ్య స్థానం ఎక్కడ వస్తుందో చూసుకుని అక్కడ చెప్పులు వదలండి ఓకే ఆప్షన్ లేనప్పుడు ఇంతకంటే వేరే మనం చేయలేము మీరు అందరినీ వెళ్ళిపోయి ఇంట్లో ఎవరై ముఖ్యమైన గెస్ట్లు వస్తారు వాళ్ళు ఒక వారం రోజులు పది రోజులు ఉంటారు మీరు వాళ్ళు తరచుగా వెళ్తున్నారు వస్తున్నారు మీరు ఈ చెప్పులు వదలకండి మీరు చుట్టూ తిరిగి రండి అంటే వాళ్ళు వింటారా మరే అలాగే పని వాళ్ళు ఉన్నారు వాళ్ళు పాపం వాళ్ళు ఎక్కడో తిరిగి తిరిగి కష్టపడి వస్తారు వాళ్ళ అమ్మను ప్రతిసారి అలా చుట్టి తిరిగి అక్కడ వదిలేసి మళ్ళీ రావే అయితే దాని అర్థం ఏంటి అంటే తలుపు తీయంగానే ఎదురుగుండా పెట్టకండి అలాగే ఆ ప్రేస్లో లో వచ్చేటువంటి వాయువ్య స్థానంలో పెట్టగలిగితే మంచిది సింహద్వారం అంటే మెయిన్ డోర్ మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఉద్రంగా పెట్టకూడదు అంటే ఇప్పుడు కొన్ని నెలల్లో చూసారా మీరు గ్రిల్స్ పెడుతున్నారు గ్రిల్స్ తర్వాత చెప్పుల స్టాండ్ అండ్ దెన్ యూ విల్ ఎంటర్ అప్పుడు సింహద్వారం ఉంటుంది ఓకేనా గ్రిల్ లో వాస్తవానికి ఎప్పుడు కూడా తలుపుకి ఎదురుగుండా ఏ ఆబ్స్ట్రక్షన్ ఉండకూడదు ఓకే పెడితే తులసి బొక్కని పెట్టండి లేదు అంత ప్లేస్ లో చెప్పులు అలా పెట్టడం కూడా ఏంటి చెప్పులు ఎలా పడితే అలా పెట్టకూడదు వచ్చి మీరు ఆ ఏరియాలో ఉండే వాయువ్య స్థానంలో పెట్టమన్నాను కదా అనేసి మీరు ఎలా పడితే అక్కడ చెప్పులు పెట్టకండి దానికి ఒక కన్ఫర్మ్ గా ఒక స్టాండ్ పెట్టుకుని దాన్ని నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవాలి అలాగే ఓ చెప్పులకింత బురదనో మట్టో బాగా ఉంది అని అంటే వెళ్ళి కడగండి దాన్ని దాన్ని కడిగి దాన్ని నీట్ చేసి తర్వాత క్లోజ్ ఎప్పుడు క్లోజ్ ఉండాలి ఎప్పుడు కూడా ఇప్పుడు ఆఖరికి వచ్చి ఎంత పవిత్రమైనటువంటి దేవుడు గదైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు తలుపులు మూసి ఉంచండి అంటాం ఎందుకు మన దేవుడిని మనమే చూడాలి బయట వాళ్ళు చూడవద్దు వాళ్ళ దృష్టి దోషం అనేది తగిలిందంటే మన అంటే మంచి వాళ్ళు వస్తారు చెడ్డ వాళ్ళు వస్తారు ఇంటికి చెప్పలేము మనము అందరూ మంచి వాళ్ళు అని అనలేము వాళ్ళ దృష్టి దోషం తగలటం వల్ల కూడా మనకి ఏమన్నా నెగిటివిటీ జరిగే అవకాశం ఉంటుంది అలాంటిది నెగిటివ్ వస్తువు చెప్పుల అనేటువంటిదే నెగిటివ్ వస్తువు దాన్ని మీరు తెలి పిలిచి తెరిచి పెట్టడం వల్ల ఏమవుతుంది నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎప్పుడు అది ఆఖరికి వచ్చి చెప్పులర కావచ్చు వాష్రూమ్ డోర్స్ కావచ్చు చాలా మంది రూమ్ కి వెళ్తారు బాత్రూమ్ లోకి వెళ్ళి తలుపులు మూయకుండా వచ్చేస్తారు చాలా తప్పు ఎప్పుడూ కూడా బాత్రూమ్ తలుపులు మూయాలి ఆ చెప్పులు అరలు ఎప్పుడు మూసి ఉండాలి దాంట్లో ఎప్పుడు చెప్పులు ఆర్గనైజ్డ్గా ఉండాలి ఎలా పడితే అలా ఉండకూడదు చెప్పులకి విపరీతమైన మట్టి చెత్త చెదారంతో ఉండకూడదు ఉందంటే క్లీన్ చేసుకోవాలి చెప్పులు ఎప్పుడు దుమ్ము కొట్టుకుపోయిన చెప్పులు వేసుకోవటం లేదంటే చెప్పులు బాగా పాతగా అయిపోయి దాన్ని అది మళ్ళీ కొనుక్కుందాంలే అనేసి దాన్ని చెప్పుల కుట్టేన దగ్గరికి తీసుకెళ్ళి ఆయనని కుట్టిమని చెప్పి మళ్ళీ దాన్ని వేసుకోవటం ఇలాంటివి చేయకండి అది నెగిటివ్ ఎనర్జీస్ కి కారణాలు ఎన్ని పేర్ ఆఫ్ సెట్స్ మీకు కావాలో అన్నీ పెట్టుకోండి ఒకవేళ నిజంగా మీకు అన్ని సెట్స్ కావాలి అనుకున్నప్పుడు దాని తగినటువంటి అరేంజ్మెంట్ మీరు చేసుకోవాలి అప్పుడు మీరు అన్నట్టుగా వెనకాలకెళ్ళి హైవే స్థానంలో ఒక దాని కోసం ఒక క్యాబిన్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి తెచ్చుకుని వేసుకోండి లిమిటెడ్గా ఎప్పుడైనా మీరు ఎంట్రెన్సెస్లో ఎప్పుడైనా తప్పదు అనుకున్నప్పుడు చాలా లిమిటెడ్ పేర్స్నే మీరు పెట్టుకోవాలి ఎన్ని కావాలో అన్నీ పెట్టుకోవాలి ఇది చెప్పుల విషయం ఇంకొన్ని చో చోట్ల ఏం జరుగుతుందంటే ఒక చీపురు బయట ఊడవటానికి అనేసి ఓ చీపురు బయట వదిలేస్తారు మళ్ళీ అదే చీపురు ఇంట్లో ఏం వాడతాము అనేసి బయట ఒకటి వదిలేస్తారు ఆ వదిలేటమేం చేస్తారు కరెక్ట్గా ఈ సాన్యంలో ఏ గోడ దాపునో దాచేస్తారు అది కనిపించట్లేదు కదా అంటారు అది కూడా తప్పే చీపుళ్ళు చెత్తచాట్లు ఈ ఇలాంటి వస్తువులు కూడా చెత్తబుట్టలు ఎప్పుడూ కూడా ఇంటి ముందు ఉండకూడదు ఇంకా ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది మరి చాలామంది గెస్ట్లు వచ్చారు మేము బాగా అలంకరించేశాం పూలతో రెండు రోజులైనా మా పువ్వులు వడల్లేదు అనేసి అనుకుంటారు సరే అంతవరకు బాగానే ఉంది వాస్తవానికి పెట్టాక మరుసటి రోజు తీసేయాలి అది ఎప్పుడు కూడా పువ్వులు అనేటువంటిది ఒకటే రోజుకి వాటికి లైఫ్ ఉంటుంది ఆ తర్వాత వాటిని తీసేయాలి దేవుడికైనా సరే ఒకసారి పువ్వులు పెట్టాము అంటే అది వడిలిపోలేదు కదా ఫ్రెష్గా ఉంది కదా తీయటం ఎందుకు అనుకోకూడదు ఎప్పుడు ఆ రోజు గడిచింది అంటే తీసేయాలి ఆ పువ్వులని కానీ ఈ వర్స్ట్ కేసెస్ చాలా మంది ఏం చేస్తున్నారు గుమ్మానికి ఒక రోజు రెండు రోజులు ఉంచుకుందాం రేట్లు కూడా చాలా మండిపోతున్నాయి ఇప్పుడు మళ్ళీ కొనుక్కోవాలి ఎంత అందంగా ఉందో అని మురిసిపోతూ ఉంటారు సరే పోనీ వాళ్ళని కాదన్నట్ల కానీ అవి ఎండిపోయాకైనా ఖచ్చితంగా తీయాలి గుమ్మానికి మావి మామిడి ఆకైనా సరే పువ్వు అయినా సరే ఏదైనా వడిలిపోయింది ఆఖరికి వచ్చి కుండీలో ఉన్నటువంటి మొక్క అయినా సరే అది తీసేసేయాలి అది ఉంచకూడదు దానివల్ల ఏమవుతుంది మనకి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఒకవేళ మీకు మొక్కలంటే చాలా ప్రేమ అనుకోండి మీరు తప్పులేదు వడ్లిపో వస్తుంది మొక్క దాన్ని జాగ్రత్తగా కాపాడటానికి ప్రయత్నించండి వడిలిపోకుండా చూసుకోండి ఎప్పుడు ఏ మొక్క వడిలిందో బాగా పాడైపోయిందో లేదంటే బాగా ఇంకా అసలు దానికి లైఫ్ లేదు అనుకునే మొక్కని మీ ప్రిమ్సెస్లో ఉంచకండి ఓకే అలాగే ఎప్పుడూ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి ఇల్లు ఇల్లు ఉండాలి దీపారాధన ఎప్పుడూ చేయాలి ఇప్పుడు దీపారాధన మా తులసి మొక్క దగ్గర పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా చేయాలి మాకు పొద్దున కుదరట్లేదు మేము హెవీ మా లైఫ్ స్టైల్ చాలా టఫ్ మేము పొద్దున్న ఎప్పుడో వెళ్తాము ఎప్పుడో వస్తున్నాము అని అంటే కనీసం ఒక్క పూటైనా సంధ్యా దీపం అయినా పెట్టడానికి ప్రయత్నం చేయండి అలాగే వీధి మీద వీధి దగ్గర ఏదో ఉందో లేదో అన్నట్టుగా ఒక లైట్ లేకుండా చక్కగా వెలుతురుగా ఉండేట్టుగా చీకటి పడినప్పుడు మంచి లైట్ని పెట్టండి ఎందుకంటే ఎప్పుడు దీపాలు నూనె దీపాలు పెట్టడం అంటే అసలు అదే అదే మొదట ఈ ఎలక్ట్రిక్ దీపాలన్నీ తర్వాతే కానీ ఇంకా మనం అసలు మాకు కుదరదు అన్నప్పుడు కనీసం ఎలక్ట్రిక్ దీపంతో అయినా కనీసం వెలుతురుని తీసుకురావాలి కదా కాబట్టి ఏంటంటే ఈ విధంగా మనము మన ఇంటి చుట్టుపక్కల ఎనర్జీ లెవెల్స్ ని మనం మెయింటైన్ చేసుకోవాలి చాలా రిజల్ట్ కూడా తెలుస్తుంది ప్రశాంతంగా యూనో ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా నీట్ ఇల్ల మెయిన్ గా ఇవేవి లేకపోయినా నాకు అనిపిస్తుంది నీట్ గా ఉంటే

అక్కడ నిత్య దీపారాధన జరగకపోవటం కావచ్చు లేదంటే ఆ వాళ్ళు పెట్టిన వస్తువుల ద్వారా నెగిటివ్ ఎనర్జీ రావటం కావచ్చు లేదంటే వాస్తు దోషాలు అక్కడ అంటే ఏవైతే ఎక్కడ పెట్టకూడదో ఎక్కడ ఏవైతే కట్టకూడదో అలా చేయటం వల్ల కూడా వాస్తు దోషాలు అనేటువంటివి రావటం వల్ల కూడా అక్కడ ఒక మానసిక ప్రశాంతత అనేది లేకపోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అలర్ట్ వర్డ్స్ ధన్యవాదాలు